గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని అడిగొప్పుల గ్రామంలో జిల్లా క్షయ నివారణ సంస్థ వారు యాంటీ టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగి రాజు మాట్లాడుతూ, క్షయ లక్షణాలు కనిపించినప్పుడు అది ఇతరులకు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం 15,000 రూపాయల మందులు అందిస్తుందని చెప్పారు. వైసీపీ నాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చూడండి సార్, కళ్ళ పట్టం కళ్ళలో రక్తం చేరబడితే వాళ్ళకి టీబీగా అనుమానించి కళ్ళ పరీక్ష చేస్తాం. కళ్ళు బట్టి కళ్ళ పరీక్ష చేసిన తర్వాత గవర్నమెంట్ 15,000 రూపాయల మందులు మీకు ఉచితంగా ఇవ్వబడతాయి అన్నమాట. అలా ఎవరికన్నా లక్షణాలు కనిపిస్తే చెప్పండి, బరువు తగ్గిపోతారు, జ్వరం వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్తే మేము పరీక్ష చేయించి మీకు మందులు ఫ్రీగా అందజేస్తాం. అది అందుకని దగ్గేటప్పుడు కూడా ఖర్చు పట్టం పెట్టుకుని తగ్గండి, అంటే ఇతరులకు రాకుండా ఉంటారు. అది ఒకళ్ళ నుంచి ఒకటి ఇతరులకు వచ్చేది అది కాదు, ఒకళ్ళ నుంచి ఒకటి వస్తుంది, ఒకటి తగ్గింది అనుకోండి చేస్తారట. బయో బ్యాక్టీరియా ట్యూబర్క్యులీ అనే ఒక దానివల్ల సరైన దీనివల్ల వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఏంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనమాట, తుంపల ద్వారా ఇది మనిషి నుండి ఇంకో మనిషికి వస్తుంది అనమాట. తగ్గినప్పుడు తుంపలు వస్తాయి, అవి వాళ్ళ నుంచి ఇంకొకరికి వస్తుంది అనమాట. అందుకని మీరు ఎవరైనా ఉంటే వారం తగ్గు కళ్ళబడటం, కళ్ళ రావడం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆ లక్షణాలు ఉంటే రక్త కళ్ళ పరీక్ష చేయించి అందరి మందులు ఫ్రీగా ఇచ్చేస్తాం.